నా తమ్ముడిని తీసుకొచ్చాను. దీన్ని పెక్ అంటారు. ప్యారిస్ లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు. ఎలా ఉంది కొత్త పలకరింపు? బాగుంది. మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుంది. ఏవి చూసేద్దామా మన టీవీ. గచ్చి బౌలి దివాకర్ ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యు. ఉదయం 9 గంటలు. ఇన్స్టెంట్గా యాంగర్ వచ్చింది అంటే యూ డిడెంట్ సీ మై పాస్ట్. నేను పాడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎడుకోవాలి. 10th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డా, మీకు తెలియదు ఏం చేశారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా. ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 555555కి SMS చేయండి ప్లీజ్. వోట్ ఫర్ మీ.